అడవులకు పునర్జీవం పోయడం ఫల ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణ మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 7వ డివిజన్ తీగల వంతెన వద్ద హరిత దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లుగా భావించి ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా జూలై 3, 2015 సంవత్సరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కోట్లాది మొక్కలు నాటి సంరక్షించడంతో పచ్చదనం పరడవిల్లుతున్నదని అన్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి పచ్చదనం పెంచడం జరుగుతుందన్నారు. 2023 సంవత్సరంలో జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమంలో 44 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్వహించడం జరిగిందన్నారు. నేడు సోమవారం ఒకే రోజు 6 లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకు లక్షలాది మొక్కలు నాటి భావితరాలకు అందివ్వాలని మంత్రి తెలిపారు. ఈ నెల 21న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ కేబుల్ బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారని, ఇట్టి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని మంత్రి కోరారు. రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం అడుగుదిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశానుసారం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో. అందులో భాగంగా ఈరోజు హరితారం దినం, ఈరోజు హరితారం డే. అందుకే మాకు చాలా సంతోషం ఏంటంటే ఈ ఒకటే రోజు మేము కరీంనగర్లో 6 లక్షల మొక్కల్ని కూడా మనం ఈరోజు పెట్టే అవకాశం ఉంది. 6 లక్షలు ఈ ఒకటే రోజు. గతంలో ప్రతిరోజు కూడా మున్సిపాలిటీ కానీ కలెక్టర్ గారు కానీ మేము అందరం కలిసి ఈ జిల్లాను ఒక కాంక్రీట్ జంగల్ నుంచి మార్చాలి, ఒక అద్భుతమైన హరితారంలో ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పేసి చాలా కష్టపడి మనం ప్లాంటేషన్ చేస్తే మాకు ఈరోజు కరీంనగర్ మున్సిపాల్ కార్పొరేషన్కు స్టేట్లో మాకు ఫస్ట్ హరితారం కూడా మాకు ఈరోజు అవార్డు రావడం జరిగింది. చాలా సంతోషం. మేము పడ్డ కష్టానికి మాకు ఫలితం కూడా దక్కిందని మేము భావిస్తాం. మళ్ళీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో లక్షలాది చెట్లు పెట్టి భావితరానికి మంచి చెట్లు అందించాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం మేము. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో 6 లక్షల మొక్కలకు ఈరోజు మనం శ్రీకారం ముట్టడం జరిగింది. ఎల్లుండి బుధవారం 21 జూన్ గౌరవ మంత్రిగా కేటీఆర్ పర్యటన కార్యక్రమాలు ఉంది. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఆయన కేబుల్ బ్రిడ్జిని గౌరవ మంత్రి కేటీ రామారు ఇనాగ్రేట్ చేస్తారు కాబట్టి దానికి సంపూర్ణ అరేంజ్మెంట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. దాని అద్భుతంగా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టాము. డైనమిక్ లైటింగ్తో పాటు పెద్ద సైజు స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రప్రథంగా సౌత్ ఇండియాలో ఫస్ట్ శాంక్షను, కానీ సెకండ్ ఇనాగ్రేషన్ ఇది. ఫస్ట్ దుర్గం చెరువు అయిపోయింది కాబట్టి ఆ గౌరవ మంత్రి చే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్, దాంతోపాటు కరీంనగర్లో ఈ మానేరు రివర్ ఫ్రంట్ బాగానే ఉన్న కేబుల్ జోన్ ఈనాడు చేస్తాం. ఇది ప్రజలందరంగా దయచేసి ఈ యొక్క కార్యక్రమం హాజరు కావాలని. చాలా గొప్ప కార్యక్రమం. 21 తర్వాత దీని మీద రాకపోకలు అనుమతిస్తాం. ఒక సండే మాత్రం సాయంత్రము 6 గంటల నుంచి 11 గంటల దాకా ట్రాఫిక్ అలో చేయకుండా ఓన్లీ పాదాచారులకు మాత్రం అలో చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రాబోయే కాలంలో ఒక టూరిస్ట్ స్పాట్గా మారాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి గౌరవ మంత్రి కేటీఆర్ ఒక ఆఫ్టర్నూన్ వస్తారు. ఈవినింగ్ 6కు మనం ప్రారంభిస్తారు. ఆ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తెల్లారి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పి